తిరివార్తలకు స్వాగతం. పెనుగొండ మండలం పెనుగొండలో గడప గడపకు మన ప్రవక్త కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ప్రభుత్వం అందచేసే సదుపాయాలను తెలిపారు. కొడమంచిల ఆర్యవైశ్య కళ్యాణ మండపం నిర్మాణానికి గతంలో 5 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, మరలా మరో 10 లక్షల కళ్యాణ మండపం నిర్మాణం కొరకు మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంజూరు చేసి తన ఉదారతను మరోసారి చాటుకున్నారని ఆచంట మండల సర్పంచ్ చామ్రాడ్ అధ్యక్షుల శంకర్ సీతారాం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ సభ్యులు తూర్పుపాలెంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాథరాజును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కొడమంచిలి గ్రామాభివృద్ధికి మాజీ మంత్రి రంగనాథరాజు అందిస్తున్న సహకారం మరువలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ బాలనాగు తదితరులు పాల్గొన్నారు. పెనుమంట మండలం గరువులో కనకదుర్గమ్మ ఆలయం వద్ద శుక్రవారం విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం జరుగుతుందని విశ్వబ్రాహ్మణ పురోహితుడు క్రోవిడి వెంకన్నబాబు ఆచార్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు కలశ స్థాపన, సాయంత్రం స్వామివారి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. భక్తులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని అతిలెక్కించాలని కోరారు. ముస్లిం మైనార్టీల శ్మశాన వాడిక కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తామని ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. ఆచంట మండలం తూర్పుపాల క్యాంప్ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ శాఖను నిధులు మంజూరు కోరుతూ వింతి పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఆచంట సర్పంచ్ చామ్రాధ్యక్షుడు శంకర్ సీతారాం, కమిటీ సభ్యులు షేక్ మహబూబ్ సుబాన్ వల్లి, షేక్ కాదర్ వల్లి, షేక్ అహ్మద్ వల్లి, షేక్ అబ్రహం, ఎండి హర్షద్, ఎండి సయ్యద్, షేక్ వల్లి పాల్గొన్నారు. పెనుమంట మండలం నత్తారామేశ్వరంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారాలయం శివరాత్రికి ముస్తాబైంది. త్రేతాయుగంలో సీతా సమేత శ్రీరాముడు గోస్తా నది పరివాహక ప్రాంతాన్ని సందర్శిస్తూ ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠింపచేయాలనే ఆలోచనతో ఆంజనేయుడిని కాశీకి వెళ్లి శివలింగం తేవాలని ఆజ్ఞాపించారు. ముహూర్త గడియలు దగ్గర పడుతున్నా రాకపోవడంతో సీతారాములు గోస్తా నదిలోని ఒండ్రు మట్టి, ఇసుక, నత్తగుల్లల మిశ్రమంతో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించడం చేయడం కారణంగా ఆ గ్రామానికి నత్తారామేశ్వరంగా పేరొచ్చింది. శ్రీ రామేశ్వర స్వామివారి లింగాన్ని దీర్ఘ చతురస్రాకారంలో చేసి గోస్తా నది ఒడ్డున సీతారాములు ప్రతిష్ఠించారు. క్షత్రియుడి తల్లిని సంహరించిన తద్దోష పరిహారం కంచ పర్వతం శివలింగాన్ని తెచ్చి ఎక్కడైతే ఓంకార శబ్దం వినిపిస్తుందో అక్కడ ప్రతిష్ఠ చేయడం ద్వారా దోష విముక్తి కలుగుతుందని పరశురాముడికి చెప్పడంతో పరశురాముడు నత్తారామేశ్వర క్షేత్రంలో ఓంకార శబ్దం గోస్తా నది మధ్యలో వినిపించడంతో ఆ ప్రాంతంలో పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం శ్రీ రామలింగేశ్వర స్వామివారిది. ఏడాదిలో 11 నెలలు నీటిలో ఉండే వైశాఖ మాసంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు. గోస్తా నది ఆవల ఒడ్డున లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శ్రీ లక్ష్మణేశ్వర స్వామి ఆలయం ఉంది. ఒకే క్షేత్రంలో 3 లింగాలు ఉండడం చేత త్రిలింగ క్షేత్రంగా పేరుగాంచింది. ఏకకాలంలో 3 క్షేత్రాలు సందర్శిస్తే పాపలాదిస్తాయని, శివుడు కటాక్షం పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నెల 18వ తేదీ నుండి మహాశివరాత్రి శనివారం శని త్రయోదశి తిథుల్లో రావడం విశేషం కావడంతో భక్తుల తాక అధికంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. శివరాత్రి ఉత్సవాల వరకు నత్తారామేశ్వర క్షేత్రం విద్యుత్ అలంకరణ చలో పందిలతో ముస్తాబు చేశారు. ఈ నెల 16వ తేదీ నుండి 20 వరకు శివరాత్రి మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహకారి వై శ్రీధర్ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. బయట వేసేసారంటే అని అడగలేదండి వారిని. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గణానాథ్వా గణపతి వామహే కవికవీణాపమస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనస్వన్వన్నోతి విస్తేసాదం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఈ నత్తారామ క్షేత్రం అండి. నా పేరు రామేశ్వర రామలింగేశ్వర అర్జుగండి. ఈ రామలింగేశ్వర స్వామి, ఈ రామేశ్వర స్వామి, ఇది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని ప్రతిష్ఠించింది. అంటే నత్తలతో కలిసి లింగము ఈ దివ్యలింగం అని చేత ఇది ఈ రావణాసుర దోషపరిహారం. రావణాసుర నామకోటి లింగానికి అచ్చం తీసుకోడు కదా, ఆ దోషపరిహారం ఎక్కడ పోతే ప్రతిష్ట ఆంజనేయ స్వామి లింగం తీసుకురామని కాశీ పంపిస్తే ఆ ముహూర్తానికి తీసుకురాకపోతే ఈ గోస్తలో చేపెట్టి ఏమున్నాయో ఇసిగ నత్తగొలలు ఆచెప్పులు ఏమున్నాయో అదే ప్రతిష్ఠ చేశారు అని చేత ఈ స్వామి 4 పలకలుగా ఉంటాయి. అన్ని చోట్ల చూసినా ఇది గుండ్రంగా పొరుగ్గా ఉంటాయి, కానీ ఈ స్వామి 4 పలకలుగా ఉంటాయి. ఇసుక నత్తగొలలు ఆచెప్పులు ఏమున్నాయో అన్నీ కూడా స్వామి ఈలాగా ఉంటుంది అని చేత కాశీ కానీ రామేశ్వరం కానీ వెళ్ళొచ్చినా ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుంటేనే కానీ యాత్ర పోతుంది.
మనం అసలు అభిషేకం చేయించుకోవాలి కానీ స్వామి వచ్చి స్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం చేసుకుని చేకటి వేద్దాం పెరుమంట మండలం చిత్తూరు గ్రామంలో గల ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామివారి దేవాలయం అత్యంత పురాతనమైంది త్రేతాయుగంలో రావణుడు సర్పరాజు రవి అనే సూర్యుడు చంద్రుడిగా పిలిచే సోములను పరాభవించాడు సూర్య చంద్రుడు వాసుక అనే సర్పాన్ని గోసనది తీరాన ప్రతిష్ఠింప చేసి పూజించారు ఆలింగమే నేడు ఉమావాసుకి రవి సోమేశ్వరుడుగా పేరుగాంచింది గోసనది పర్వతం నుంచి జన్మించిన నాలుగో పాయి చిత్తూరు గ్రామం ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది ఈ ఆలయ స్వామివారిని దర్శించిన శత్రు రుణ రోగ ముత్యభయాలు ఉండవని అంటారు ఇక్కడ ముత్యంజయ హోమాలు నిర్వహిస్తారు ప్రతి సోమవారం స్వామివారికి అభిషేకాలు జరుపుతారు నేటి నుండి 20వ తారీఖు వరకు మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీగ్రభ్యో నమః హరిః ఓం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమండలంలో జిత్తి గ్రామంలో ద్వితీకాపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమావాసుకి సోమయ్య స్వామివారి రోగ శత్రునాశలింగం ఈయన పడవడముఖం పశ్చిమముఖం ఇతర ఉత్తర నది కోస్తీ నది బస్తర్ జిల్లా రేణుబడమందు పుట్టి నాలుగు పాయలు ఒక పాయి ద్వితీకాపురం ఉత్తరవాహిడిగా ప్రవహిస్తున్నది కర్కోటకుడు తక్షకుడు మనకి సూర్యచంద్రుడు పూర్వ రావణాస్త్రుడు బాధను తట్టుకోలేక వీరిరు ముగ్గురు కలిసి బ్రహ్మగారి దగ్గర వేడుకోగా వారి ముగ్గురు ద్వితీకాపురం అంటే జిత్తి గ్రామం వచ్చేసి స్వామివారిని ప్రతిష్ఠ చేసుకుని వారి ఆశ స్వామివారి అనుగ్రహం వల్ల మీరు వారికి బాగుంటుంది అనుగ్రహం వల్ల స్వామివారికి రుణరోగ శత్రునాశనం పేరుకి ఆ స్వామివారి సేవతులతో స్వామి ఇక్కడ ఉద్భవించి ఉన్నారు దీనికి దక్షిణ కాశీ అంటారు స్వామివారిని మనకి రుణ రోగ శత్రునాశనంలో ఇంక ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వయం సత్యరాజు ఉద్దరణ బ్రాహ్మణానికి సోమేశ్వరం తలలో కనిపించి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అక్కడ తవ్వగా సుబ్రహ్మణ్యేశ్వర స్వయంభూకి వెలిసి ఉన్నారు ఇక్కడ గోస్త్రం పెరిగితే ఎప్పుడులోకి దేవాలయం ఆలయంలోకి నీళ్ళు వస్తాయి ఎలా వస్తాయి నీళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటాయి స్వామివారి ముఖబంధంలో కుమారస్వామి అనిశ్రమ జగద్గురు శంకరాచార్యులు శారదాదేవి ఈ అనిశ్రమ అనువారు మనకి పిల్లల సంతానం లేని వారి అనిశ్రమ పూజ చేసుకుంటే ఆ అమ్మవారి దయ వల్ల మనకి సంతానం కలుగుతుంది అలాగే శివపంచాయతీల క్షేత్రం అండి ఇది ఆగ్నేయంలో ఐదో శతాబ్దం వినాయకుడు ఆగ్నేయంలో ద్వితీయాదేవి అంటే ద్వితీయాపురం ద్వితీయాదేవి ఇప్పుడు ఇచ్చిన భయద్వితిక అంతర్ద్వితిక ఇక్కడ స్వపార్వదేవి చలికత్తులు ఇవిడిద్దరు కూడా మనకి వాయుమూల లక్ష్మీ జనార్దన స్వామి ఈశాన్య సూర్యనారాయణమూర్తి క్షేత్రముడు కాలభైరుడు అలాగే నవగ్రహాలు ఈశాన్యంలో నవగ్రహాలు ఉన్నాయి మన ఉత్తరమైన కంచి కామాక్షి అమ్మవారు కూడా ఇప్పటికి వెలిసి ఉన్నారు ఇక్కడ స్వామివారు మనకి ఇరునారు రోగ శత్రునాథ్ ఈ స్వామివారు సేవిస్తే మనకి ఏ సమస్య ఉన్నా కూడా అపముచ్చు పీడా పరిహారార్థం అని చెప్పి ముచ్చింజ అభిషేకం ముందు మొక్కుని స్వామివారికి వారి ఆరోగ్యం పరిపూర్ణంగా అనంతరం వచ్చి ముచ్చింజ అభిషేకం మనకి భారతదేశంలో ప్రత్యేకించి ఇక్కడ జరుగుతాయని ముచ్చింజ అభిషేకం అన్నది గణపవరం మండలం సీహెచ్ అగ్రహారం కాశీపాడు గ్రామాల్లోని పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఐరన్ మాత్రలు వేసినట్లు లెప్రసీ నోడల్ పర్సన్ నామలరాజు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం తీసుకునే ఆహారం బట్టే మన ఆరోగ్యం ఉంటుందని అన్నారు తక్కువ ఖర్చుతో కూడా పౌష్టికాహారం తీసుకోవచ్చునని ఐరన్ లోపం ఉండడం వల్ల రక్తహీనత ఏర్పడి తలనొప్పి శ్వాస సంబంధమైన సమస్యలు వస్తాయని తెలిపారు కార్యక్రమంలో ఆయా పాఠశాల హెచ్ఎంఎల్లు కాంతిశ్రీ మంజురాం అంగన రంగనాయకులు సుభాషిణి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అలాగే పిప్పర పిఎస్సిలో కుష్టివ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో హెల్త్ మినిస్టర్లు లీలావతి సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు గణపవరం మండల పిప్పర పిఎస్సి పరిధిలోని డి కుమదవల్లి జడ్పి స్కూల్లో 6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో 244 మంది పిల్లలకు కంటి పరీక్ష నిర్వహించగా వారిలో కంటి సమస్యలు 16 మందికి ఉన్నట్లు కంటి వైద్యులు ఐ శ్రీనివాస్ తెలిపారు వారికి కళ్ళజోడు ఉచితంగా అందజేస్తామని తెలిపారు కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు హెచ్వి సుబ్బలక్ష్మి హెచ్ఎస్పి ప్రసాద్ ఏఎన్ఎం పరమేశ్వరి హెచ్ఎం హరనాథ్ పిఈటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని నెల 18వ తేదీ నుండి ఉండి జరుగుమని వివిధ దైవ క్షేత్రాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉండిలోని శ్రీ పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చలు పందిలి వేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. మామిడి తోరణాలు అట్టి బొంతలతో చలు పందిలను అందంగా తీర్చిదిద్దారు. వేలాది మంది భక్తులు తరలివచ్చే విధంగా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. పాలు ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అర్చకుడు సన్నిధి రాజు తెలిపారు. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహించే ఏర్పాట్లను వివరించారు. ఎన్ఆర్పి అగ్రహారం గ్రామంలోని శ్రీ పార్వతి సమేత విశ్వేశ్వర స్వామివారాలయం, కలిసిపూడి గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారాలయాలు విద్యుత్ దీపాలతో అలంకరించారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 101 చెరువులు 101 శివలింగాలతో ప్రతి 2 కిలోమీటర్లకు ఒక శివాలయం ఉండేలాగా ఈ ప్రాంతంలో ఆలయాలు వెలిశాయని ఆయన వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి శివరాత్రి మహోత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భక్త మహాశైలకు మన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉండి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామివారి యొక్క శివరాత్రి మహోత్సవాలు అలాగే కళ్యాణ మహోత్సవాలు తయారణిక దీక్షగా మన ఆలయంలో ఈరోజు నుండి కార్యక్రమాలు ప్రారంభమై ఈరోజు ఉదయం స్వామివారికి బిల్వార్చన అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు ప్రారంభమై ఈరోజు రేపు ఉదయం స్వామివారి రథోత్సవం అలాగే నందివాహన సేవ కార్యక్రమం హృదయ కార్యక్రమాలుగా, సాయంత్రం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం రాత్రి 7:30కి ఈ కళ్యాణం జరుగుతుంది. తదనంతరం ప్రసాద వితరణ, అలాగే శివరాత్రి మహాపర్వదినాన ఉదయం 3 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం భక్తులకు ఉచిత దర్శనం 4 గంటల నుండి, అలాగే విశేషంగా మనకి పుష్కర కాలంలో ఈ మహాశివరాత్రి పర్వదినం అనేది ముఖ్యంగా శని త్రయోదశి ప్రదోషకాలంలో త్రయోదశి శని త్రయోదశితో కూడిన మహాశివరాత్రిది. రాత్రి సమయంలో చతుర్దశి ఉండటంతో శనివారం శని త్రయోదశి మహాశివరాత్రి అన్ని పర్వదినాలు కలిసి పుష్కర కాలం పైనే జరిగింది. మళ్ళీ ఈరోజు ఈ మన ఈ తరంలో ఈరోజు జరగటం గొప్ప పర్వదినంగా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు వేడుకగా జరపడానికి ముఖ్య కారణం ఈ శని త్రయోదశితో కూడిన మహాశివరాత్రి ఉత్సవం. ఎంచేతనంటే ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి ఇతి బాధలు ఏవైతే ఉన్నాయో అవి పరిపూర్ణంగా తొలగటానికి ఆ సదాశివుని యొక్క అనుగ్రహం కలిగి శనీశ్వరుడు మన యొక్క స్థితిని పెంచడానికి గల కారణమైన ఈ మహాపర్వదినాన్ని దేవుడు సూచించిన మార్గంలో విశ్వాసులతో పాటు అందరూ నడుచుకోవాలని ఎమ్మెల్యే మంత్రి రామరాజు అన్నారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో సెంట్ ఫాల్స్ లూథరన్ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ లూథరన్ చర్చ్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆలయ నిర్మాణానికి కృషి చేసిన పెద్దలందరినీ అభినందించారు. సంఘ పెద్దలు ఎమ్మెల్యే రామరాజును, పారిశ్రామికవేత్త కమిల రాంబాబును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కాజ వీరస్వామి, గాజరాజు సీతారామరాజు, సాలా మల్లేశ్వరరావు, జిత్తిక శ్రీనివాస్, తంగెల శ్రీనివాస్, నందియా, సల్మాన్, పెతిరి తదితరులు ఆయన వెంట ఉన్నారు. సంతోషం మన యొక్క ఉండి నియోజకవర్గంలో పాలకోడేరు మండలంలో గొల్లలకోడేరు గ్రామంలో లూథరన్ చర్చి అంటే ఒక టెంపుల్ నిర్మించుకోవడం జరిగింది. ఇక అందరూ కూడా ఇక కమిటీ సభ్యులు కూడా కానీ ఈ సంఘ పెద్దలు కానీ ఈ గ్రామ పెద్దలు కానీ సహాయ సహకారాలతోటి చక్కటి ఆలయాన్ని నిర్మించినటువంటి కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇక కమిటీ సభ్యులు కానీ సంఘ పెద్దలు కానీ అందరూ అహర్నిశలు కష్టపడి పనిచేస్తేనే కానీ ఇట్లాంటి ఆలయాన్ని నిర్మించలేరు. ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడానికి అహర్నిశలు కష్టపడినటువంటి సంఘ పెద్దలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వారందరికీ కూడా ఈ యొక్క యేసుప్రభు యొక్క ఆశీస్సులుండి మరి ఇప్పుడు కూడా ఆ యొక్క ప్రభు ఆశీస్సులతోటి ఈ గ్రామం ఇక ముందరికెళ్ళాలని చెప్పి మనసావాచా కోరుకుంటున్నాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
పశ్చిమ డెల్టా పరిధిలోని ప్రతి ఎకరా రబీ పంటకు సాగునీటి అందించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు రైతులకు భరోసా ఇచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి రైతు నాయకుల జనవరుల శాఖ అధికారులతో ఆయన సాగునీటిపై సమీక్ష నిర్వహించారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో పశ్చిమ డెల్టా ఆయకట్టుకు నీరు అందించేలా చేసిన అత్యవసర పనులను ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిధులతో పంట కాలువల పూడికి తీత, కర్రనాచు తొలగింపు, మురుగునీటి కాలువలపై క్రాస్ బండ్ల నిర్మాణాలు, పంట కాలువ నుండి పంపుల ద్వారా నీటిని మళ్లించాలని, అవసరమైన చోట్ల ఆయిల్ ఇంజిన్ల ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించాలని ఆయన జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు వ్యవసాయ సలహా మండలి చైర్మన్, నిడదవోలు పట్టణ మున్సిపల్ చైర్మన్, రైతులు, ఈఈ ఇరిగేషన్ డిఈఈ, నిడదవోలు పెరవలి మండలాల ఏఈలు, ఇరిగేషన్ అధికారులు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మాతా శిశు సంరక్షణ సంబంధించి సుస్థిర లక్ష్యాల సాధనకు ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణ లక్ష్యాలను సాధించడానికి కార్యాచరణ అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం విలవపూడిలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డి రీసర్వే, జాతీయ రహదారుల భూసేకరణ, స్పందన గ్రీవెన్స్, వ్యవసాయ శాఖ, ఉద్యానవన, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా చేపట్టి అమలు చేస్తున్న లక్ష్యాల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ కలెక్టర్ తరఫున హాజరయ్యారు. గర్భస్థ లింగ నిర్ధారణ తెలిపే స్కానింగ్ సెంటర్ను గుర్తించి వాటిపై డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి గట్టిగా నిఘా ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో పీసీపీఎన్డిటి యాక్ట్, గర్భస్థ పూర్వ గర్భస్థ లింగ నిర్ధారణ చట్టంలో అమలులో భాగంగా జిల్లా స్థాయి సలహా మండలి సమావేశం డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ సెంటర్లందు తనిఖీ నిర్వహించాలని, అదేవిధంగా లింగ నిర్ధారణ తెలియజేసే స్కానింగ్ సెంటర్ను గుర్తించి వాటిపై డెకాన్ ఆపరేషన్ నిర్వహించి గట్టిగా నిఘా ఉంచాలని వైద్య అధికారులకు సూచించారు. జిల్లాలోని ఏ స్కానింగ్ సెంటర్లోనైనా లింగ నిర్ధారణ తెలియజేసినట్లు రుజువైనచో వాటి నిర్వహణ ఆపివేయాలని పర్యవేక్షక బృందాలకు సూచనలు జారీ చేశారు. విజిలెన్స్ ఎస్పీ పివి రవికుమార్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరిలోని వివిధ రెస్టారెంట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9 గృహ వినియోగ సిలిండర్లను గుర్తించి 6 రెస్టారెంట్లపై 6A కేసు నమోదు చేశారు. బొమ్మూరు గ్రామంలో దీవెన టిఫిన్ సెంటర్లోను, వైష్ణవి ఫుడ్ మ్యాజిక్ హోటల్లోను గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ వాడుతున్నట్లు గుర్తించారు. వంట గ్యాస్ ను అక్రమాలకు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్స్పెక్టర్ రమేష్, తహసీల్దార్ విజయ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వరి, కానిస్టేబుల్ సిబ్బంది తనిఖీలో పాల్గొన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట పాఠశాల స్థాయిలోనే విద్యార్థిని విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసి వారి నైపుణ్యాలకు పదును పెడితే భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా తయారు కావడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని, ఆ దిశగా ఉపాధ్యాయులు ప్రోత్సాహం అందించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సూచించారు. అంబాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 16-17 తేదీలు నిర్వహిస్తున్న బాల శాస్త్రవేత్తల వివిధ సైన్స్ అంశాలపై రూపొందించిన సైన్స్ ప్రాజెక్టుల జిల్లా స్థాయి విద్యా వైజ్ఞాన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పై అవగాహన పెంపొందించడంతో పాటు భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు 2 రోజుల పాటు జిల్లా స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం జరుగుతోందని అన్నారు. విద్యార్థిని విద్యార్థుల ఆలోచనకు రూపం ఇచ్చి సృజనాత్మక అవకాశం కల్పించాలని అన్నారు. అందులో భాగంగా వైజ్ఞానిక ప్రదర్శనలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని అన్నారు. పర్యావరణ అనుకూల పదార్థాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, సాఫ్ట్వేర్ యాప్స్, పర్యావరణ వాతావరణ మార్పులు, గణిత నమూనాల అంశాలపై పోటీలు ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని అన్ని పాఠశాల వేదికగా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జరుగుతోందని తెలిపారు. ప్రతి అంశం నుంచి ఒక్కొక్క అత్యుత్తమ ప్రాజెక్టు ఎంపిక చేశారని అన్నారు. వివిధ అంశాల్లో మండల స్థాయిలో ప్రథమ స్థానం పొందిన ప్రాజెక్టులను జిల్లా స్థాయి వైద్య విజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక చేయాలని అన్నారు. ఈ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన జాతీయ స్థాయిలో కూడా రాణించాలని, పోటీతత్వం మంచి స్ఫూర్తితో ఈ ఏడాది నిర్వహించే పోటీల్లో సత్తా చాటనే లక్ష్యంతో విద్యార్థులను సిద్ధం చేయాలని అన్నారు. మేధస్సుకు పదును పెట్టడానికే వైజ్ఞానిక సదస్సులు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముక్కంటి, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, డిసిఈబి జిల్లా కార్యదర్శి హనుమంతరావు, డివైఈఓ సాల్మన్ రాజు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల కాలంలో సోషల్ మీడియా, మెయిన్ మీడియా ద్వారా మాజీ శాసనసభ్యుడు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. నేను జీవితకాలం రాజకీయాలు చేయడానికి రాలేదని, నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం ప్రజల సేవకులకు పనిచేస్తానని పేర్కొన్నారు. సిఎస్ఆర్ నిధుల విషయంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా వస్తాయని అన్నారని, అది సరికాదని, ఆ నిధులు మేము పోరాడి తెచ్చామని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు.
రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 19 నిర్వహించే సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ పరీక్షల కోసం ఏలూరులో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఏలూరు ఎస్పీ రాహుల్ దేశర్మ తెలిపారు. అభ్యర్థుల కోసం బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద హెల్పింగ్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిఎస్పీ స్థాయి నుండి ఎస్ఐ స్థాయి అధికారులు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తారని అన్నారు. అభ్యర్థులు వెంట ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని తెలిపారు. కృష్ణా, పశ్చిమ, తూర్పు, ఉమ్మడి జిల్లాల సర్పంచుల సంఘ ముఖ్య నాయకుల సమావేశం ఏలూరు హోటల్ స్వాగతంలో జరుగుతోందని రాష్ట్ర సంఘాధ్యక్షుడు బాబు రాజప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసేలాగా చర్యలు తీసుకుందని, వివిధ అనధికార పదవులతో సర్పంచులను ఎంపీడీసీను నిర్వీర్యం చేస్తోందని అన్నారు. సర్పంచుల డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ఉద్యుతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బిర్రు ప్రతాప్ రెడ్డి, ముల్లంగి రామకృష్ణారెడ్డి, పిల్లి సత్యరాజు, పగడాల రమేష్, ఉప్పనేని రవిప్రసాద్, గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ముదినేనిపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశంలో మండల అభివృద్ధికి కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులు సంయుక్తంగా కృషి చేయాలని ఎంపీపీ రామశెట్టి సత్యనారాయణ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఏ అభివృద్ధి కార్యక్రమం నిర్వహించేందుకు ఆడిటోరియం సరిపోవడం లేదని అన్నారు. 40 లక్షల షెడ్డు నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని అన్నారు. ఎమ్మెల్యే డిఎన్ఆర్ దానికి సహకారం అందించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించవద్దని, జలకల బోర్డుకు విద్యుత్ కనెక్షన్ల ఖర్చు ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో భీమడోలులోని విద్యుత్ ఏఈ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగింపు ఆపాలంటూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు రైతులకు, విద్యుత్ ఉద్యోగులకు తీవ్ర నష్టమని ఆందోళన చేశారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ ఆపాలని కోరారు. నగదు బదిలీ పథకం మోసపూరితమని చెప్పారు. ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ అమలు చేయవద్దని అన్నారు. జలకల పథకంలో బోర్లు వేసిన రైతులకు విద్యుత్ కనెక్షన్ల ఖర్చు ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ రావు, రైతులు గుర్రం రాంబాబు, గుర్రం పాపారావు తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు మేనేజర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న రైతులు గంగుల రాటాల కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం తిమ్మాపురంలో ఆత్మహత్య చేసుకున్న గంగుల రాటాల రైతు కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు పరామర్శించారు. రాటాల భార్య గంగుల జ్యోతి, కుమార్తెలు పూర్ణ, నాగ వెంకట దుర్గాబావని, జగదీశ్వరుని పరామర్శించి ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామానికి చెందిన మద్దిపాటి సత్యనారాయణ రైతు పంట రుణం కోసం ద్వారకా తిరుమల స్టేట్ బ్యాంక్ లో ష్యూరిటీ సంతకం చేశారని, పంట రుణం తీసుకున్న రైతు బ్యాంకుకు చెల్లించకపోవడంతో ఆ పేరుతో రాటాలు బ్యాంకు ఖాతాను లాక్ చేసి బ్యాంక్ మేనేజర్ వేధింపులకు గురి చేసిన కారణంగానే రాటాలు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కుమార్తె వైద్యం కోసం తమ బ్యాంక్ ఖాతాలో నగదు ఇవ్వాలని కోరినా బ్యాంక్ మేనేజర్ నగదు ఇవ్వకపోవడం వలన మనస్తాపానికి గురై రైతు రాటాలు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ద్వారకాతిరుల మండలం తిమ్మాపురం గ్రామంలో గంగుల రాటాలు, మొన్న ట్రైన్ యాక్సిడెంట్లో బ్యాంకు మేనేజరు వేధింపులతో చనిపోయిన రైతు కుటుంబాన్ని మేము రైతు సంఘంగా ఈరోజు పరిశీలించడానికి, పరామర్శించడానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ రైతు కుటుంబంతో కూడా చాలా విషయాలు రైతు సంఘం కూడా మాట్లాడడం జరిగింది. కేవలం షూరిటీ సంతకం పెట్టారనే పేరుతోటి బ్యాంక్ మేనేజరు, అక్కడ ఉన్న బ్యాంకు సిబ్బంది వేధింపుల కారణంగానే గంగుల రాటాలు గారు రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఒక విచారకర ఘటన జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు గంగుల రాటాలు గారు చనిపోయినా సరే ప్రభుత్వ వైపు నుంచి కానీ, అధికార యంత్రాంగం వైపు నుంచి కానీ ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున భావిస్తూ ఉన్నాం. ఈ రాటాలు రైతు ఆత్మహత్యని రైతు ఆత్మహత్యగా నమోదు చేసి రైతు ఆత్మహత్యగా ఇవ్వాల్సిన పరిహారం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ రైతు సంఘాన్ని తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కనీసం ఒక ఈ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి సహకారం, సహాయం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా వాళ్ళిద్దరు కుమార్తెలు చదువుకుని ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశం ప్రభుత్వం వైపు నుంచి కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లా ఇక రైతు కుటుంబం చూస్తే పేద రైతు కుటుంబం, ఎక్కడన్నారు భూమి ఉన్న రైతు కుటుంబం, ఇది కనీసం ఉండడానికి ఇల్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈనాటి బంగారు మాట, మంచి వారితో స్నేహం చేస్తే వికాసం పెంపొందుతుంది. రామకృష్ణ పరమహంస. ఈ వాటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.